మార్నింగ్ ఎవరీబడి వెల్కమ్ టు మై కెనై క్లినిక్ ఛానల్. ఈరోజు ఒక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తున్నాను. లేకపోతే చూడండి, అదేంటంటే పప్పీ మీరు కొత్త కొనుక్కొచ్చుకుంటారు, దానికి మామూలుగా ఫీడింగ్ చార్ట్ ఏదో ఉంటుంది, అది కాకుండా సప్లిమెంట్స్ ఏమి ఇవ్వాలా. దగ్గర దగ్గర 8-9 ఉన్నాయి సప్లిమెంట్స్, వన్ బై వన్ చెప్తాను. అది ఎందుకు ఇవ్వాలా, దానివల్ల హెల్త్ ఇంపార్టెన్స్ ఏంటి అన్నీ కూడా మీకు చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఇది మెయిన్గా ఏంటంటే పప్పీల్లో డిసీజ్ రాకుండా హెల్ప్ చేస్తుంది, మీకు ఇమ్యూనిటీ పెంచుతుంది, తర్వాత వేరే ప్రాబ్లమ్స్ రాకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా, కాళ్ళు బెండ్ రాకుండా హెల్ప్ చేస్తుంది, కాబట్టి యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే. తర్వాత కామెంట్ సెక్షన్లో రాయండి మీకు నెక్స్ట్ వీడియో దేని మీద కావాలో, దాని మీద నేను చేయడానికి ట్రై చేస్తాను. ఫీడింగ్ డైట్ కన్నా కూడా సప్లిమెంట్స్ ఇంపార్టెంట్ అనేది, అదే మెయిన్ మనకి ఇక్కడ ఇంపార్టెన్స్. మెయిన్గా ఏంటంటే ఒక వీడియోలోకి వెళ్దాం. అదేంటంటే బిగ్ బ్రీడ్స్లో చాలా ఇంపార్టెంట్, మెయిన్గా బ్రీడ్స్ మూడు రకాలు ఎమర్జెన్సీ, స్మాల్ బ్రీడ్స్, మీడియం సైజ్ బ్రీడ్స్, జైంట్ బ్రీడ్స్, మూడు రకాల బ్రీడ్స్ ఉన్నాయి. స్మాల్ బ్రీడ్స్, మీడియం బ్రీడ్స్, జైంట్ బ్రీడ్స్. స్మాల్ బ్రీడ్స్ అంటేనేమో పమేరియన్స్, తర్వాత షిడ్జ్యూలు, ఇట్లాంటివి స్మాల్ బ్రీడ్స్, వీగులు. మీడియం సైజ్ అంటే ల్యాబ్, డోబర్మ్యాన్, సెయింట్ బెర్నార్డ్, జర్మన్ షెఫర్డ్, ఇవన్నీ మీడియం సైజ్కి వస్తాయి. అంటే ఇవి 30-35 కేజీ వస్తాయి, ఈ వన్ 10 కేజీస్ ఉంటాయి యావరేజ్. సింపుల్గా చెప్పాలంటే 10 కేజీ 30-35 కేజీ వెయిట్ వస్తాయి. ఇలా జైంట్ బ్రీడ్స్ అంటేనేమో సెయింట్ బెర్నార్డ్, రాట్వీలరు, గ్రేట్ డేన్స్, తర్వాత మ్యాస్టిఫ్స్. మ్యాస్టిఫ్లు కొద్ది చాలా హెవీగా ఉంటాయి, ఇవి దగ్గర దగ్గర 50-60 కేజీ ఉంటాయి. మీకు ఇప్పుడు వెయిట్ చెప్తే మీకు ఈజీగా అర్థమైంది, 10 కేజీ రేంజ్ ఇది, 30-35 కేజీ రేంజ్, 50 కేజీ రేంజ్, వాటిలో ఒబేసిటీ వస్తే కొన్ని పెరుగుతాయి తగ్గుతుంటుంది. బట్ జనరల్ అనమాట స్మాల్ బ్రీడ్ మూడు రకాల బ్రీడ్స్ ఉంటాయి మెయిన్గా. ఈ మూడు రకాల బ్రీడ్స్లో కూడా మీరు చిన్న బ్రీడ్స్కి మీరు సప్లిమెంట్స్ ఇచ్చారా, ఫీడింగ్ సరిగి పెట్టారా లేదా అనేది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో వదిలేసి పెట్టినా సర్వైవ్ అవుతాయి, హెల్త్ తోటి హెల్తీగా ఉంటాయి, తర్వాత జబ్బులు పెద్ద రావు. బట్ హెవీ బ్రీడ్స్, మీడియం సైజ్ బ్రీడ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటి రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కాల్షియం ప్రోటీన్, ఎస్పెషల్లీ కాల్షియం ప్రోటీన్ గుర్తుపెట్టుకోండి, కాల్షియం ప్రోటీన్ మినిమం 20 టైమ్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అని నేను చెప్తే మీరు నమ్మరు, బట్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఆ లెవెల్లో ఇస్తే తప్ప అది మనం దానికి సప్లిమెంట్ అనేది న్యాయం చేసిన వాళ్ళం అవ్వం. లేకపోతే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, కాళ్ళు బెండ్ రావడం, నడు రొంగిపోవడం, గ్రోత్ రాకపోవడం, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ అది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. అదేంటంటే సపోజ్ ఒక 1 ఇయర్కి ఒక పిల్లవాడు ఉన్నాడు మనుషుల్లోనే, వాడు ఎంత పెరుగుతాడు, ఎంత వెయిట్కి వస్తాడో తెలుసా? సపోజ్ 1 ఇయర్కి వాడు 6-7 కేజీ వస్తే ఈ డాగ్ 1 ఇయర్కి ఎంత పెరుగుద్ది తెలుసా? సపోజ్ మీడియం సైజ్ డాగే తీసుకుంటే 30-35 కేజీ పెరుగుద్ది, గ్రేట్ డేన్ లాంటివి అయితే 50 కేజీలు పెరుగుద్ది. అంటే చూడండి, 1 ఇయర్లో ఒక డాగ్ 30-35 కేజీ పెరిగితే ఒక పిల్లోడు 6-7 కేజీలు, మ్యాక్సిమం అయితే 10 కేజీలు పెరుగుతాడు ఒక పిల్లోడు 1 ఇయర్కి. మీకు కూడా తెలుసు ఒక పిల్లవాడు ఎంత పెరుగుతుంది, మీకు తెలుసు కదా, నేను చెప్పలేదేమో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వీడు 10 కేజీలు పెరిగితే 30-35 కేజీలు పెరుగుతాడు. అంటే ఎన్ని రెట్లు, ఎంత కాల్షియం ఇవ్వాలి, ఎంత ప్రోటీన్ ఇవ్వాలో దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇకపోతే నెక్స్ట్ మనం ఈ విపోద్గాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు అర్థం కావాలి నేను ఇంపార్టెన్స్ ఆఫ్ సప్లిమెంట్స్ ఫర్ పప్పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్తాను. మెయిన్గా ఏంటంటే 1 ఇయర్లోపు సప్లిమెంట్స్ జాగ్రత్తగా వాడుకోవాలి. నంబర్ 1, స్మాల్ బ్రీడ్స్ కంటే లార్జ్ బ్రీడ్స్కి సప్లిమెంట్స్ చాలా అవసరం, అదే నేను చెప్పదలుచుకుంది ఇప్పటివరకు నేను చెప్పిన 2 నిమిషాల్లో అదే అనమాట మెయిన్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇకపోతే ఏంటంటే సప్లిమెంట్స్ ఏమేమి ఇవ్వాలనేది నేను 1 బై 1 చెప్తాను. 1, కాల్షియం సప్లిమెంట్స్. కాల్షియం సప్లిమెంట్స్ అంటే మన మామూలుగా స్కై క్యాల్స్ సిరప్, వెట్ క్యాల్ సిరప్, మెరికాల్ పెట్ ట్యాబ్లెట్స్, తర్వాత బోన్ ట్యాబ్, ఇట్లా చాలా ఉన్నాయి కాల్షియం సప్లిమెంట్స్. అది డైలీ లిక్విడ్ అయితేనేమో
స్వీనం బ్రీడ్స్ 5 ml, పెద్ద బ్రీడ్స్ అయితే 10 ml దాకా ఇవ్వాలి. అదే టాబ్లెట్ అయితే డైలీ ఒక టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది. కాల్షియం సప్లిమెంట్స్ నంబర్ 2 ఏందో చూద్దాం. నంబర్ 2 ఏంటంటే మల్టీవైటమిన్స్. మల్టీవైటమిన్స్ అంటే దీంట్లో చాలా సిరప్స్ ఉన్నాయి. మల్టీవైటమిన్స్ లో ప్రోబ్యూస్ట్ ఉంది, తర్వాత చాలా రకాల సిరప్స్ ఉన్నాయి అన్నమాట. నంబర్ ఆఫ్ సిరప్స్ ఉన్నాయి. మల్టీవైటమిన్స్, హెల్త్ అప్ సిరప్స్, వీటన్నింటిలో ప్రోటీన్, మెయిన్గా కాల్షియం ఉంటుంది. ఈ మెయిన్గా ఈ మల్టీవైటమిన్ సిరప్స్ ప్రోబ్యూస్ట్ ఇట్లాంటివి ఇవ్వాలి. తర్వాత నంబర్ 3 ఏముందంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే దీంట్లో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. ఇది మెయిన్గా స్కిన్ కోట్కి బాగా హెల్ప్ చేస్తాను. దీంట్లో కోట్ ప్లస్ ఉంటుంది, న్యూట్రికోట్ సిరప్ ఉంటుంది. ఇవన్నీ మీకు టెస్ట్లో కూడా ఇస్తాను, మీరు తర్వాత చూసుకోవచ్చు. నంబర్ ఆఫ్ సిరప్స్ ఉన్నాయంటే విటాబెర్మస్ సిరప్, విటాబెస్ సిరప్, ఈఎఫ్ఏ పెట్, చాలా ఉన్నాయన్నమాట. నంబర్ ఆఫ్ బ్రాండ్స్ నంబర్ దుట్లో ఇంటర్వ్యూలు ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఓకే, మీకు మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మెయిన్ పాయింట్స్ చూసుకోండి. బ్రాండ్స్ పెద్ద వరీ కామాకండి. బ్రాండ్స్ నంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో. మన జుట్టులో మన తలలో జుట్టు ఎన్ని ఉన్నాయి అన్ని రకాలు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చెప్తాను. ఫోర్త్ పాయింట్ ఏంగా ఏంటంటే ఇమ్యూనిటీ పెరిగే సిరప్స్ కూడా వాడుకోవాలి. ఇమ్యూనిటీ పెరిగే సిరప్స్ అంటే డిసీజ్ రెసిస్టెన్స్ పెరిగే సిరప్స్. అవేంటి? ఇమ్యూనోజెన్, ఇమ్యూనాలు, ఇట్లా సిరప్స్ రకరకాల కంపెనీలు ఉన్నాయి, అవి వాడుకోవాలి. తర్వాత వచ్చేసరికి డైజెషన్కి, డైజెషన్కి సిరప్స్ వాడుకోవాలి. మెయిన్గా ఏంటంటే గ్యాస్ రాకుండా అట్లాంటి ఏంటంటే చాలా సిరప్స్ ఉన్నాయి. ఒకటి జైమోపెట్, జైమోపెట్, డిజి ప్లస్, డిజిటాల్, ఇట్లా చాలా సిరప్స్ ఉన్నాయి. జైమోపెట్, లివ్జి వన్ డ్రాప్స్, రకరకాలు ఉన్నాయన్నమాట. ఈ సిరప్స్ అని డైజెషన్ కోసం వాడతాం అన్నమాట. నెక్స్ట్ పెరిగేటప్పుడు ఏంటంటే మెయిన్గా జాయింట్ సపోర్ట్ కూడా వాడుకోవాలి. లేకపోతే ఏంటంటే జాయింట్స్ బెండ్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటికి సిరప్స్ చాలా ఉన్నాయి. సైనోపెట్ సిరప్ ఉంది, సైనోపెట్ పౌడర్ ఉంది, సైనోపెట్. తర్వాత జాయింట్ ప్లస్, పెగ్ జాయింట్, ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ జాయింట్ సపోర్ట్ సప్లిమెంట్స్ కూడా ట్యాబ్లెట్ అయితే హాఫ్ ట్యాబ్లెట్ ఇవ్వచ్చు, పెద్ద డాగ్ అయితే ఫుల్ ట్యాబ్లెట్. సిరప్స్ అయితే 5 ml పప్పీస్లో, చిన్న డాగ్స్లో, అడవిదల్లో 10 ml. ఇవన్నీ ఏ సిరప్లు అయినా అంతే, మీరు గుర్తుపెట్టుకోండి. చిన్న డాగ్స్ 10-15 kg డాగ్కి 5 ml సరిపోతుంది. ఎనీ సిరప్ టేక్ ఇట్ గ్రాంటెడ్. పెద్ద వాటిలో 10 ml. అదే సైడ్ వెళ్ళాడంటే 15 ml దాకా కూడా వెళ్ళవచ్చు. తర్వాత సెవెంత్ సప్లిమెంట్ ఏదో చూద్దాం. సెవెంత్ సప్లిమెంట్ ఏంటంటే విటమిన్ D3. విటమిన్ D3 సప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి. లేకపోతే ఈ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది బాడీలో ఉండదు. విటమిన్ డి సప్లిమెంట్స్ ఏంటంటే అరకిటాల్, అని చాలా సిరప్స్ ఉన్నాయి. అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఎయిత్ తెలిపోతాం. ఎయిత్ ప్రోబయాటిక్స్. ప్రోబయాటిక్స్ అంటే మన బాడీలో అరుగుదలకి ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోబయాటిక్స్ అంటే గట్ వెల్ పౌడరు, స్పొరిలాక్, ఈ పౌడర్స్ ఉంటాయి. ఈ పౌడర్స్లో మార్నింగ్ ఒక స్పూన్, ఈవినింగ్ ఒక స్పూన్ వేసుకుంటే మనం ఇచ్చే ఆహారం అరుగుదల అయింది, బాగా అబ్జార్బ్ అయింది అనమాట. ఈ గట్వెల్ అనేది లాక్టోబాసిల్లస్ ఉంటుంది, మన పెరుగులో ఉండేదే దీంట్లోనే ఉంటుంది. ఇది పౌడర్ రూపంలో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ 8 అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 8 సప్లిమెంట్స్ అనేది ఎస్పెషల్లీ పెద్ద బ్రీడ్స్లో చిన్న వయసులో అంటే 1 year లోపు చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంకోటి చెప్పదలుచు, ఇంకో వీడియోలో నేను చేస్తున్నాను. మిల్క్ అనేది ఎప్పుడు ఈ మాకండి, మిల్క్ అనేది ఎప్పుడూ ఇవ్వకూడదు, ఏ డాగ్కి ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ మిల్క్ అనేది ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వకూడదు అనేది నేను వేరే వీడియోలు చెప్తాను. దాని రీజన్స్, దాని వెనకాల సైన్స్ అనేది వేరే వీడియోలు చెప్తాను, ఆ వీడియో చూడండి. మిల్క్ అనేది ఎప్పుడు ఈ మాకండి. కాబట్టి మిల్క్ బై ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు. మిల్క్ బై ప్రొడక్ట్స్ ఏంటి? చీజు, బట్టరు, యోగర్టు, పెరుగు, పన్నీరు, ఇవన్నీ మీకు తెలుసు కదా. మిల్క్ బై ప్రొడక్ట్స్ పన్నీరు, యోగర్ట్, యోగర్ట్ అంటే పెరుగు, చీజు, బట్టరు, ఇది ఏదైనా ఇవ్వచ్చు. బై ప్రొడక్ట్స్ ఏదైనా ఇచ్చి, ఎందుకంటే దాంట్లో లాక్టోస్ తక్కువ ఉంటుంది. బట్ మిల్క్లో లాక్టోస్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకని అరగదు. దాని రీజన్స్ ఇంకో వీడియోలో చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఇవన్నీ సప్లిమెంట్స్ ఎస్పెషల్లీ చిన్న బ్రీడ్స్లో కంపల్సరీ. సారీ, పెద్ద బ్రీడ్స్, జైంట్ బ్రీడ్స్లో ఇంపార్టెంట్, చిన్న బ్రీడ్స్ మీరు ఏమి ఇచ్చినా పర్లేదు. ఓకే, ఈ వీడియోలో మీకు ఈ సప్లిమెంట్స్ గురించి మీకు ఎంత వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగానే అనుకుంటున్నాను.
నెక్స్ట్ వీడియో ఏంటంటే అసలు పప్పీస్ కి ఫీడ్ ఏమి ఇవ్వాలి, ఏం డైట్ ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియో మీకు ప్రజెంట్ చేస్తాను. ఇది మెయిన్ గా సప్లిమెంట్స్ గురించి అనమాట. ఓకే, వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు బెల్ ఐకాన్ నొక్కండి, కింద బెల్ కనపడుతుంది ఆల్ అని వస్తుంది, అది నొక్కితే నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే అది వీడియోస్ని ఎక్కువ మందికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.